హలో ఆల్. సో ఇప్పుడు మన కమింగ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ బయోకెమిస్ట్రీలో ప్రోటీన్స్ గురించి. సో ప్రోటీన్స్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఆఫ్ ద లివింగ్ సిస్టమ్. మన ఎంటైర్ బాడీలో ఎక్కువ ఆక్యుపెన్సీ వచ్చి ప్రోటీన్స్దే అనమాట. సో ప్రోటీన్స్ని మనం ఏమని పిలుస్తామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అని పిలుస్తాం. దే అక్కర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సెల్. మన బాడీలో ప్రతి సెల్లో ప్రోటీన్ ఉంటుంది అండ్ కన్స్టిట్యూట్ 50% of the cellular dry weight. 50% of the body, a part aina sare protein chala important. So protein forms a fundamental basis of structure and function of life. For example, mana muscle iskundam, muscle lo em untadi main ga protein untundi. Nerves iskundam, protein untundi. Even prati dantlo kuda liver lo major ga protein untundi. Kidneys, most of the organs lo oka cell ni iskunte 50% ఆఫ్ ద సెల్లో డ్రై వెయిట్ ప్రోటీన్ ఆక్యుపై చేస్తుంది. సో ఇన్ 1839 డచ్ కెమిస్ట్ జేజే ముల్డర్ వైల్ ఇన్వెస్టిగేటింగ్ ద సబ్స్టెన్సెస్ సచ్ యాస్ దోస్ ఫౌండ్ ఇన్ మిల్క్. సో మిల్క్లో అయితే ప్రోటీన్ కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది మిల్క్లో. అలానే మిల్క్లో ఫ్యాట్ కూడా ఉంటుంది కానీ ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఎగ్లో ఆల్బమిన్ ఉంటుంది. సో ఆల్బమిన్ ఫౌండ్. ఆల్బమిన్ యాక్చువల్గా మన బాడీలో ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ బాడీలో ఉండాలి అని నిర్ణయించేది ఆల్బమిన్ అన్నమాట. ఆల్బమిన్ ఆస్మోటిక్ బ్యాలెన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఫౌండ్ దట్ దే కుడ్ బి కోయాగ్యులేట్ ఆన్ హీట్. కొంచెం హీట్ చేస్తే చాలు ఇవి గడ్డగట్టేస్తాయి. యూజువల్గా మిల్క్లో స్లైట్గా మనం లెమన్ యాడ్ చేస్తే ఆ కోయాగ్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది. అలానే ఎగ్ని మనం ఆమ్లెట్ లాగా వేస్తే ప్రోటీన్స్ డీనేచర్ అయిపోయి కోయాగ్యులేట్ అయిపోతాయి. కొంచెం హీట్ తగిలితే చాలు. అండ్ ఇవి యూజువల్గా ఒక 36-40 డిగ్రీ సెల్సియస్లో ఐడియల్గా ఉంటాయి. 40 డిగ్రీ సెల్సియస్ కానీ పెరిగిందంటే మాత్రం కోయాగ్యులేట్ అయిపోతాయి. అండ్ వర్ నైట్రోజినస్ కాంపౌండ్స్. ప్రోటీన్స్ని మనం నైట్రోజినస్ కాంపౌండ్స్ అంటాం ఎందుకంటే ప్రోటీన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్లో నైట్రోజన్ ఉంటుంది. సో ద టర్మ్ ప్రోటీన్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ప్రోటియోస్ అంటే ఫస్ట్ ప్లేస్ అని అర్థం. అంటే ప్రోటీన్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని మెయిన్ ఫస్ట్ ప్లేస్ అక్కడి నుంచి వచ్చింది ఆ పేరు. యూజువల్గా మన బాడీలో మజిల్ బిల్డప్ చేయాలన్నా ప్రోటీనే కావాలి. సో కాబట్టి ఎక్కువ చికెన్ ఎగ్స్ ఇవి ఎక్కువ తింటారు ఎందుకంటే ప్రోటీన్ బాగా బిల్డప్ చేస్తుంది కాబట్టి బాడీని. బ్రెజీలియస్ ఎ స్వీడిష్ కెమిస్ట్ సజెస్టెడ్ ద నేమ్ ప్రోటీన్ టు ద గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు లైఫ్. ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏదైతే మన బాడీకి చాలా ఇంపార్టెంటో దానికి ప్రోటీన్ అని పేరు పెట్టారు. ప్రోటీన్స్ ఆర్ నైట్రోజినస్ మాక్రోమాలిక్యూల్స్ ఎందుకంటే అమినో యాసిడ్లోని అమైన్ గ్రూప్లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి. సో ఆర్ కంపోజ్డ్ ఆఫ్ అమినో యాసిడ్స్. బయోమెడికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రోటీన్స్కి యూజువల్గా మెయిన్లీ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ ద సైటోస్కెలిటన్ ప్రోటీన్ ఉంటుంది. దే ఆర్ సోల్ సోర్స్ టు రీప్లేస్ ద నైట్రోజన్ టు ద బాడీ. మన బాడీలో నైట్రోజన్ ఉండాలి అంటే ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. బయోకెమికల్ క్యాటలిస్ట్ ఈవెన్ ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఆర్ నోన్ యాజ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. మన బాడీకి కావాల్సిన యాంటీబాడీస్ ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ ఇప్పుడు మనకి GAMED ఈ యాంటీబాడీస్ ఉంటాయి. IgG IgA IgM IgE IgD సో ఈ యాంటీబాడీస్ అన్ని కూడా ప్రోటీన్స్ ద్వారానే తయారవుతుంది. సో విచ్ ఫైట్స్ అగేన్స్ట్ ద బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సెవెరల్ హార్మోన్స్ ఆర్ ప్రోటీన్స్. ఇన్సులిన్ కావచ్చు, గ్లూకోగాన్, ఇవన్నీ కూడా ప్రోటీన్సే. అలానే కొన్ని స్టీరాయిడల్ హార్మోన్స్ కూడా ఉన్నాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ ఇవన్నీ స్టీరాయిడల్ హార్మోన్స్ అన్నమాట. అలానే ప్రోటీన్ హార్మోన్స్ కూడా ఉన్నాయి. సో స్ట్రక్చరల్ ప్రోటీన్స్ సచ్ యాజ్ యాక్టిన్, మయోసిన్ ఇవన్నీ మసిల్లో ఉంటాయి. వీటి కాంట్రాక్టరల్ ప్రోటీన్స్ అంటారు. ఇవి మూమెంట్ కోసం, బాడీ మూవ్ అవ్వాలంటే మజిల్ కావాలి. ఆ మజిల్లో ఏముంటుంది, కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఉంటుంది. సమ్ ఫైబర్స్ ప్రెజెంట్ ఇన్ సెల్ మెంబ్రేన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఆఫ్ ద సెల్. దాన్ని మనం రిసెప్టర్స్ అంటాం. రిసెప్టర్స్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ ప్రోటీన్స్. ఇప్పుడు ఒక ఇన్సులినే వచ్చింది, ఆ ఇన్సులిన్ని సెల్ లోపలికి తీసుకెళ్లాలంటే దానికి కొన్ని రిసెప్టర్స్ ఉండాలి. ఆ పర్టికులర్ రిసెప్టర్స్ ద్వారానే లోపలికి వెళ్తుంది. సో అవి కూడా ప్రోటీన్స్ ద్వారానే తయారై ఉంటాయి. సో ఇంకా ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ క్యారీ అవుట్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ స్పెసిఫిక్ సబ్స్టెన్సెస్ అక్రాస్ ద మెంబ్రేన్ లేదా బాడీ ఫ్లూయిడ్స్.
సో స్టోరేజ్ ప్రోటీన్స్, స్టోరేజ్ ప్రోటీన్స్ ఏంటంటే స్పెసిఫిక్ సబ్స్టెన్స్తో బైండ్ అయ్యి మనకి స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఐరన్ వచ్చి ఎలా స్టోర్ అవుతుందంటే ఫెరిటిన్. ఇప్పుడు డైరెక్ట్గా ఏ మినరల్ అయినా కానీ అలా ఫ్రీగా ఫ్లోట్ అవ్వదు, దానికి ప్రోటీన్తో బౌండ్ అయ్యి ఆ ప్రోటీన్ ద్వారా అలా తిరుగుతూ ఉంటుంది బాడీలో. ఫ్యూ ప్రోటీన్స్ ఆర్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అక్కర్స్ ఇన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో. సో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎక్కడ వస్తుంది అంటే రెస్పిరేషన్లో వస్తుంది. ఎక్కువ ఏటీపీ ప్రొడ్యూస్ అయ్యేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో. ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ సైటోక్రోమ్స్, హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ మన అందరికీ తెలుసు. సో మనకి బ్లడ్కి రెడ్ పిగ్మెంట్ ఇచ్చే ప్రోటీన్ మయోగ్లోబిన్ అంటే మజిల్ ప్రోటీన్. హీమోగ్లోబిన్ అంటే ఐరన్ కంటైనింగ్ ప్రోటీన్. అండర్ సర్టెన్ కండిషన్స్ ప్రోటీన్ కెన్ బి కెటబోలైజ్డ్ టు సప్లై ఎనర్జీ. కొన్ని కండిషన్స్లో అంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఈవెన్ ఏదైనా మనం స్టార్వింగ్లో ఉన్నాం, స్టార్వింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే లేదా డైట్లో ఉన్నాం, ఇలాంటప్పుడు బాడీలో మన బాడీ ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది, తర్వాత ఫ్యాట్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది, లాస్ట్గా ప్రోటీన్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఇలా ప్రోటీన్స్ అనేవి ఎనర్జీ సోర్స్గా కూడా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్స్ ఆర్ మీన్స్ ఆఫ్ ఎక్సర్టింగ్ ఆస్మోటిక్ ప్రెషర్ విత్ హెల్ప్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అండ్ వాటర్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ప్రోటీన్స్ వల్లే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ ప్రోటీన్, ఆల్బమిన్ వల్లే మన బాడీలో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలి, ఎంత అమౌంట్ ఆఫ్ మినరల్స్ ఉండాలి అని ఒక క్యాలిక్యులేటెడ్ పిక్చర్ ఉంటుంది. అమినో యాసిడ్స్, అమినో యాసిడ్స్లో అమైన్ గ్రూప్ ఉంటుంది కాబట్టి దానికి అమినో యాసిడ్స్ అని పేరు పెట్టారు. ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవి ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఉంటాయి కాబట్టి వీటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ కేటగిరీలో కేసారు. కంటైనింగ్ టూ ఫంక్షనల్ గ్రూప్, ఒకటి కార్బాక్సైల్ గ్రూప్ అనమాట అంటే COOH, ఇంకొకటి అమైన్ గ్రూప్ అంటే NH2. సో NH2 అనే అమైన్ గ్రూప్ ఒక సైడ్ ఉంటుంది, COOH అనే కార్బాక్సైల్ గ్రూప్ ఒక సైడ్ ఉంటుంది. NH2 వచ్చి బేసిక్, COOH వచ్చి అసిడిక్. సో దేర్ ఆర్ అబౌట్ 300 అమినో యాసిడ్స్ ఉన్నాయి సోఫార్ నేచర్లో, కానీ మనకి చాలా ఇంపార్టెంట్ అయినవి, మనకు అవసరమైనవి 20 అమినో యాసిడ్స్ అనమాట. ప్రోటీన్స్లో 20 అమినో యాసిడ్స్ ఉంటాయి. సో స్ట్రక్చర్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఈ పిక్చర్ చూస్తే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అమినో యాసిడ్లో సెంటర్లో కార్బన్ ఉంటుంది, ఆ కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం, ఎందుకంటే ఒకే కార్బన్ కాబట్టి ఆల్ఫా కార్బన్, ఆల్ఫా అంటే ఫస్ట్ అని అర్థం. సో ఇక్కడ ఒక సైడ్ ఏమో COOH ఉంటుంది, ఒక సైడ్ ఏమో NH2 ఉంటుంది, ఒక సైడ్ ఏమో మిగతా రెండు సైడ్లు హైడ్రోజన్, ఎందుకంటే కార్బన్ మిగతా వాయు హైడ్రోజన్తో ఆక్యుపై చేసేసి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ మాత్రం దాన్ని, ఇది యాక్చువల్గా సింపుల్ అమినో యాసిడ్ అనమాట. సో ఈ హెచ్ ఎల్లో కలర్తో రౌండ్ ఆఫ్ చేసింది వచ్చి దీన్ని ఆర్ చైన్, సైడ్ చైన్ అంటాం. ఆర్ అంటే రాడికల్ అని అర్థం. సో అది ఏదైనా కావచ్చు, అది కొన్నిట్లో హైడ్రోజన్ ఉంటుంది, కొన్నిట్లో వేరేది ఉంటుంది, అలా ఒక రకరకాల ఒక్కొక్క అమినో యాసిడ్లో ఆర్ గ్రూప్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇది బేసిక్ అమినో యాసిడ్ స్ట్రక్చర్ అనమాట. ఆప్టికల్ ఐసోమర్స్ ఆఫ్ అమినో యాసిడ్స్, సో ఒకవేళ కార్బన్ 4 డిఫరెంట్ గ్రూప్స్తో అటాచ్ అయి ఉంటే ఇట్ ఈస్ ఏసిమెట్రిక్, దేర్ ఫోర్ ఇట్ ఎగ్జిబిట్స్ ఐసోమరైజేషన్. సో ద అమినో యాసిడ్ ఎక్సెప్ట్ గ్లైసిన్, మనం ఇక్కడ చూసిన అమినో యాసిడ్ వచ్చి ఇది గ్లైసిన్ అనమాట. ఇది చాలా సింపుల్ అమినో యాసిడ్, ఇది ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ అమినో యాసిడ్ గ్లైసిన్. సో ఇందులో 4 డిస్టింక్ట్ గ్రూప్స్ ఉంటాయి. సో ఒకటి ఆర్ గ్రూప్ ఉంటుంది, ఒకటి హైడ్రోజన్ ఉంటుంది, ఒకటి COO, యాక్చువల్గా COOH అనమాట. ఈ హెచ్ని NH2 తీసేసుకుంది కాబట్టి ఛార్జ్ మెయింటైన్ చేయడానికి ఇది NH3+ అయింది, ఇది COO- అయింది, హెల్డ్ బై ఆల్ఫా కార్బన్. దస్ ఆల్ అమినో యాసిడ్స్ హ్యావ్ ఆప్టికల్ ఐసోమర్స్. సో ద ఆప్టికల్ ఐసోమర్స్ అంటే ఒక సైడ్ పాజిటివ్, ఒక సైడ్ నెగిటివ్, ఇలా ఆప్టికల్ ఐసోమర్స్గా ఉంటాయి. సో ప్రోటీన్స్ ఆర్ ఆల్వేస్ కంపోజ్డ్ ఆఫ్ లివో, ఎల్ అంటే లివో అని అర్థం, లివో ఆల్ఫా అమినో యాసిడ్. సో మనకి ఇక్కడ అలనైన్ ఇచ్చాడు, గ్లిజరాల్డిహైడ్, అలనైన్ ఇచ్చాడు. ఎల్ గ్లిజరాల్డిహైడ్ అంటే ఇటువైపు OH ఉండి అటువైపు హెచ్ ఉంటుంది, అదే డెక్స్ట్రో అంటే మనకి లెఫ్ట్ సైడ్ హెచ్ ఉండి రైట్ సైడ్ OH ఉంటే అది డెక్స్ట్రో. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ OH ఉండి రైట్ సైడ్ హెచ్ ఉంటే అది లీవో. సో అలానే ఎల్ అలనైన్, డి అలనైన్.
సో హైడ్రోజన్ అయాన్ ఎటువైపు ఉండేది అనే దాన్ని బట్టి ఉంటుంది. హైడ్రోజన్ అయాన్ కానీ మనకి రైట్ సైడ్ ఉంటే అది ఎల్, అదే లెఫ్ట్ సైడ్ ఉంటే అది డి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్, అమినో యాసిడ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్. మనకి 20 స్టాండర్డ్ అమినో యాసిడ్స్ తెలుసు ఫౌండ్ ఇన్ ప్రోటీన్ స్ట్రక్చర్. వాటిని 7 డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేసాం, తెలిసిన 20. అలిఫాటిక్ అమినో యాసిడ్, హైడ్రాక్సైల్ గ్రూప్ కంటైనింగ్ అమినో యాసిడ్ అంటే ఓహెచ్ గ్రూప్ ఉండే అమినో యాసిడ్స్ అని అర్థం. సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్స్, వీటిలో సల్ఫర్ ఉంటుంది. అసిడిక్ అమినో యాసిడ్స్ విత్ దేర్ అమైడ్స్, బేసిక్ అమినో యాసిడ్స్, అరోమాటిక్ అమినో యాసిడ్స్ అండ్ ఇమినో అమినో యాసిడ్స్. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఓకే, అలిఫాటిక్ అమినో యాసిడ్స్. అలిఫాటిక్ అమినో యాసిడ్స్ అంటే ఇది ఒక్క అమినో గ్రూప్, ఒక కార్బాక్సైల్ గ్రూప్ ఉండే యాసిడ్స్ అన్నమాట. అలిఫాటిక్ అంటే మోనో అమినో మోనో కార్బాక్సైల్ గ్రూప్. దే కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్ సింపుల్ అమినో యాసిడ్స్. సో ఇవే ఎగ్జాంపుల్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలంటే గ్యావిల్ అని గుర్తుపెట్టుకోండి, గ్యావిల్. ఓకే, గ్యావిల్ అంటే గ్లైసిన్, జి ఫర్ గ్లైసిన్, ఏ ఫర్ అలనైన్, వి ఫర్ వాలిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్. గ్యావిల్, గ్లైసిన్, అలనైన్, వాలిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, ఇవన్నీ మోనో అమినో మోనో కార్బాక్సైల్ అమినో యాసిడ్స్ అన్నమాట. ఇవి అలిఫాటిక్ అమినో యాసిడ్స్. దాని తర్వాత ఫస్ట్ గ్లైసిన్. గ్లైసిన్ వచ్చి చాలా సింపుల్ అమినో యాసిడ్. సో స్మాల్ సింపుల్ అమినో యాసిడ్, ఇందులో ఆర్ గ్రూప్ అనేది హైడ్రోజన్ ఇక్కడ, కాబట్టి సింపుల్ అమినో యాసిడ్ అన్నాం. ఇది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. యూజువల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి, ఒకటి ఎసెన్షియల్ అమినో యాసిడ్, ఇంకొకటి నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. ఎసెన్షియల్ అమినో యాసిడ్ అంటే మన బాడీకి, మన బాడీ తయారు చేయలేదు దాన్ని, అది మనం త్రూ డైట్ ద్వారా తీసుకోవాలి. నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్ అంటే మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది, సో మనం త్రూ డైట్ ద్వారా తీసుకొని అవసరం లేదు అది. సో ఇట్ ఈస్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. గ్లైసిన్ యాక్చువల్గా అల్లోస్టెరిక్ ఇన్హిబిటర్ ఆఫ్ గ్లూథియోనైన్ సింథసిస్. ఓకే, గ్లూథనైన్ సింథసిస్కి ఇది అల్లోస్టెరిక్ ఇన్హిబిటర్ అనమాట. సో సెంటర్లో కార్బన్ ఉంటుంది, NH3+ ఒక సైడు, COO- ఒక సైడు, ఒక సైడ్ హెచ్, ఒక సైడ్ ఏమో రాడికల్ గ్రూప్ వచ్చి హైడ్రోజన్. ఇది సింప్లెస్ట్ అమినో యాసిడ్ గ్లైసిన్. అలనైన్, అలనైన్ కూడా నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడే మనకి. ఓకే, సో విచ్ ఈస్ అలనైన్ ఈజ్ అన్ అల్లోస్టెరిక్ ఇన్హిబిటర్ ఆఫ్ గ్లూటాథియోన్ సింథసిస్. ఇది కూడా అల్లోస్టెరిక్ ఇన్హిబిటరే, గ్లైసిన్, అలనైన్. సో డి అలనైన్, బి అలనైన్. సో ఇట్ ఈస్ ఎ కంపోనెంట్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్లో ఉంటుంది డి అలనైన్. అదే బి అలనైన్ అయితే పాంటోథెనిక్ యాసిడ్లో ఉంటుంది. సో పాంటోథెనిక్ యాసిడ్ అంటే మన B5. సో B5లో ఉంటుంది. సో ఇక్కడ మనకి రాడికల్ గ్రూప్లో CH3 ఉంటుంది. వాలిన్, సో వాలిన్లో ఏంటంటే ఇది వాలిన్ అనేది ఎసెన్షియల్ అమినో యాసిడ్. సో వాలిన్ వచ్చి అలిఫాటిక్ హైడ్రోఫోబిక్ ఐసోప్రొపైల్. సో 3 కార్బన్ సైడ్ చైన్స్ ఉంటుంది, ఇది బ్రాంచ్డ్ అనమాట. ఒక CH గ్రూప్ ఉంటుంది, దానికి 2 CH3s అటాచ్ అయి ఉంటాయి. ఇది వాలిన్. దాని తర్వాత ల్యూసిన్, ఇది ఎసెన్షియల్ అమినో యాసిడే. ఇది కూడా అలిఫాటిక్ హైడ్రోఫోబిక్ ఐసోప్రొపైల్ సైడ్ చైన్స్ ఉంటాయి. CH2 ఉంటుంది, దాని తర్వాత CH వచ్చి CH3 CH3, ఇది కూడా బ్రాంచ్డే. తర్వాత ఐసోల్యూసిన్, ఇది కూడా ఎసెన్షియల్ అమినో యాసిడే. సో వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఈ 3 కూడా ఎసెన్షియల్ అమినో యాసిడ్. ఇంకా గ్లైసిన్, అలనైన్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. ఇది కూడా అలిఫాటిక్ హైడ్రోఫోబిక్ ఐసోప్రొపైల్ సైడ్ చైన్స్ ఉంటాయి, ఇది కూడా బ్రాంచ్డ్ అమినో యాసిడే. సో ఇది అలనైన్, వాలిన్. సో తర్వాత హైడ్రాక్సైల్ గ్రూప్ కంటైనింగ్ అమినో యాసిడ్కి వస్తే సిరిన్, అంటే హైడ్రాక్సైల్ అంటే ఓహెచ్ గ్రూప్ కంటైనింగ్ సిరిన్, 309 థైరోసిన్, సిరిన్, 309 థైరోసిన్. సో సిరిన్ అనేది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. ఇందులో ఒక ఆల్కహాల్ గ్రూప్ ఉంటుంది, ఇది ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ మెనీ ప్రోటీన్స్కి హెల్ప్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఉంటుంది CH2OH హైడ్రాక్సైల్ గ్రూప్ సిరిన్. 309 కూడా, 309 వచ్చి ఎసెన్షియల్ అమినో యాసిడ్. 309కి ఆల్కహాల్ సైడ్ చైన్స్ ఉంటాయి, సో టార్గెట్ ఫర్ ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ ప్రోటీన్స్.
సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్స్ రెండో రెండు, ఒకటి సిస్టీన్ ఇంకొకటి మిథియోనైన్. సిస్టీన్ మిథియోనైన్, సిస్టీన్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్, సిస్టీన్ వచ్చి అనదర్ ఇంపార్టెంట్ సల్ఫర్ కంటైనింగ్ అమినో యాసిడ్ ఫార్మడ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ టూ మాలిక్యూల్స్ ఆఫ్ సిస్టీన్. సో ఇక్కడ సల్ఫర్ ఉంటుంది, సల్ఫర్ హైడ్రైల్ ఉంటుంది. మిథియోనైన్ ఇది ఎసెన్షియల్ అమినో యాసిడ్. ఇది జెనెటిక్ కోడ్ మిథియోనైన్ ఈస్ కోడ్ బై ద కోడ్ ఆఫ్ ఏయుజి. సో దీన్నే మనం స్టార్టింగ్ కోడ్ అని అంటాం. సో ఏయుజి విల్ కోడ్ ఫర్ మిథియోనైన్. మిథియోనైన్ ఈస్ ద ఫస్ట్ అమినో యాసిడ్ యూజ్ టు బిల్డ్ ఏ ప్రోటీన్ చైన్. సో మిథియోనైన్ ఫస్ట్ అమినో యాసిడ్ అనమాట. తర్వాత యాసిడ్ అమినో యాసిడ్స్ ఫర్ ద అండ్ దేర్ అమైడ్స్, ఆస్పారటిక్ యాసిడ్ ఆస్పారజైన్, గ్లూటామిక్ యాసిడ్ గ్లూటామైన్. Aspartic acid, which is a non-essential amino acid, aspartic is capable of forming ionic bonds and involved in chemical reactions. Endukante deentlo carboxyl group untundi kabatti. Glutamic acid, idi non-essential amino acid. So vitamin K2 carboxylates glutamate residues in certain proteins give carboxyglutamate. Ee modification vachi to bind calcium essential went in blood clotting cascade. దానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి బ్లడ్ క్లాట్ అవ్వాలంటే కాల్షియం అనేది ఈ ప్రోటీన్తో బైండ్ అయ్యి మోడిఫై అవుతుంది. ఆస్పారజైన్ ఇది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. గ్లూటామైన్, సో విచ్ ఇస్ దిస్ ఈస్ ఆల్సో నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇన్ ట్రాన్స్ అమినేషన్ రియాక్షన్. నెక్స్ట్ బేసిక్ అమినో యాసిడ్ లైసిన్, ఆర్జినైన్, హిస్టిడిన్. ఓకే, యూజువల్గా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అని గుర్తుపెట్టుకుంటాం కదా, ఎల్హెచ్ఆర్ అని గుర్తుపెట్టుకోండి. బేసిక్ అమినో యాసిడ్ ఆర్ ఎల్హెచ్ఆర్, లైసిన్, హిస్టిడిన్, ఆర్జినైన్. సో లైసిన్ వచ్చి ఎసెన్షియల్ అమినో యాసిడ్, దిస్ ఇస్ స్ట్రాంగ్లీ పోలార్, అంటే దీనికి పోలారిటీ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఆర్జినైన్ ఇది సెమీ ఎసెన్షియల్ అమినో యాసిడ్, సో గ్వానిడియోన్ గ్రూప్ and is monocarboxylic acid. It is an intermediate in urea cycle and it is a precursor for nitric oxide. Histidine, it is an semi-essential amino acid. Aromatic amino acids koste phenylalanine, tyrosine, tryptophan. So idi phenylalanine, which is an essential amino acid, it contains benzene ring. టైరోసిన్ ఇది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్, మన బాడీలోనే సింథసిస్ అవుతుంది ఇది. సో హైడ్రాక్సైల్ గ్రూప్ ఆఫ్ టైరోసిన్ ఇంపార్ట్స్ ద స్లైట్ పొరారిటీ టు ద చైన్ సైడ్ చైన్ అండ్ ద సైట్ ఫర్ ఫాస్ఫోరైలేషన్ ఆఫ్ ప్రోటీన్స్. ట్రిప్టోఫాన్ ఇది కూడా ఎసెన్షియల్ అమినో యాసిడే, దీనికి ఇండోల్ రింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇమ్యునో అమినో యాసిడ్. ఇమ్యునో యాసిడ్ అంటే ప్రోలిన్ కంటైనింగ్ pyrrolidine ring and it is a unique amino acid. So it has imino group, therefore proline is a imino acid. So classification of amino acids based on polarity. So danni batti amino acids are classified into four groups based on their polarity. Non-polar amino acids, these amino acids are refers to as hydrophobic. Usually ga polarity ante hydrophilic untundi, నాన్ పోలార్ అంటే హైడ్రోఫోబిక్. సో ఈ వాటర్లో కలవు, దే హ్యావ్ నో చేంజ్ ఇన్ ఆర్ గ్రూప్. సో అలనైన్, లూసిన్, ఐసోలూసిన్, వాలిన్, మిథియోనైన్, ఫినైల్ అలనైన్, ట్రిప్టోఫాన్, ప్రోలిన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అలనైన్, ఫినైల్ అలనైన్, లూసిన్, ఐసోలూసిన్, వాలిన్, మిథియోనైన్, ట్రిప్టోఫాన్, ప్రోలిన్. సో పోలార్ అమినో యాసిడ్స్లో ఎటువంటి ఛార్జు ఉండదు, విత్ నో ఛార్జ్ ఆన్ ఆర్ గ్రూప్. So these amino acids such as carry no charge on the R group. However, they possess a group such as hydroxyl, sulfhydryl, amide, participate in hydrogen bonding of protein structure. Glycine, serine, threonine, cysteine, glutamine, asparagine, tyrosine, ivanni kuda polar amino acids kindaku vastayi. So polar amino acids with positive R group. So three amino acids, lysine, arginine, histidine. Polar amino acids with negative R group, the dicarboxylic monoamino acid, aspartic acid and glutamic acid, polar amino acid with R group.
విత్ నెగిటివ్ ఆర్ టూ. సో న్యూట్రిషనల్ క్లాసిఫికేషన్కి వస్తే ఎసెన్షియల్ అమినో యాసిడ్, నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్. ఎసెన్షియల్ అమినో యాసిడ్కి ఇంకో పేరు ఏంటంటే ఇండిస్పెన్సబుల్ అమినో యాసిడ్స్. ద అమినో యాసిడ్స్ విచ్ కెనాట్ బి సింథసైజ్డ్ బై ద బాడీ అండ్ నీడెడ్ టు బి సప్లైడ్ త్రూ ద డైట్ అండ్ వీ కాల్ దిట్ యాజ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్రాపర్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఈ 10 అమినో యాసిడ్స్ వచ్చి, సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మ్యాట్ విల్ ఫ్లై. సో MAT మ్యాట్, VIL విల్, విల్ అనుకోండి VIL, THLY. ఓకే, ఆర్జినైన్, వాలిన్, హిస్టిడిన్. ఆర్జినైన్ అండ్ హిస్టిడిన్ వచ్చి సెమీ ఎసెన్షియల్ అమినో యాసిడ్. ఐసోలూసిన్, ల్యూసిన్, లైసిన్, మిథియోనైన్, ఫినైల్ అలనైన్, థియోనైన్, ట్రిప్టోఫాన్. నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ఈ 10 నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వచ్చి మన బాడీలోనే సింథసిస్ అవుతుంది టు మీట్ అవర్ బయోలాజికల్ నీడ్స్. హెన్స్ దే డు నాట్ నీడ్ టు బి కన్స్యూమ్డ్ ఇన్ డైట్. దే ఆర్ గ్లైసిన్, అలనైన్, సీరిన్, సిస్టీన్, అస్పారటేట్, అస్పారజైన్, గ్లూటామేట్, గ్లూటామైన్, థైరోసిన్, ప్రోలిన్. సో బేస్డ్ ఆన్ దేర్ మెటబాలిక్ ఫేట్. సో ద కార్బన్ స్కెలిటన్ ఆఫ్ అమినో యాసిడ్ కెన్ బి సర్వ్ యాజ్ ఎ ప్రీకర్సర్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఆ కార్బన్ స్కెలిటన్ గ్లూకోజ్ సింథసిస్ చేయడానికి, ఫ్యాట్ సింథసిస్ చేయడానికి, లేదా బోత్ రెండు సింథసిస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫ్రమ్ మెటబాలిక్ వ్యూ పాయింట్ అమినో యాసిడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు 3 గ్రూప్స్. గ్లైకోజెనిక్ అమినో యాసిడ్స్, దీస్ అమినో యాసిడ్స్ సర్వ్స్ ఫర్ ద ప్రీకర్సర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ లేదా గ్లైకోజెన్. అలనైన్, ఆస్పారటేట్, గ్లైసిన్, మిథియోనైన్ వీటన్నిటి నుంచి గ్లూకోజ్ ని సింథసిస్ చేయొచ్చు. కీటోజెనిక్ అమినో యాసిడ్, సో ఫ్యాట్ కెన్ బి సింథసైజ్ ఫ్రమ్ దీస్ అమినో యాసిడ్స్. అవే ల్యూసిన్ అండ్ లైసిన్, ఇవి కీటోజెనిక్ అమినో యాసిడ్స్. అండ్ గ్లైకోజెనిక్ అండ్ కీటోజెనిక్ అమినో యాసిడ్స్ ఆర్ ఫినైల్ అలనిన్, ఐసోల్యూసిన్, ట్రిప్టోఫాన్, థైరోసిన్. సో ఇవన్నీ కూడా గ్లూకోజ్ని కానీ ఫ్యాట్ని కానీ ఏదైనా సింథసిస్ చేయొచ్చు వీటి నుంచి. న్యూ అమినో యాసిడ్స్, సో ఇన్ అడిషన్ టు 20L అమినో యాసిడ్స్ దట్ టేక్స్ పార్ట్ ఇన్ ప్రోటీన్ సింథసిస్, రీసెంట్గా ఒక 2 న్యూ అమినో యాసిడ్స్ని యాడ్ చేశారు. అదేంటంటే సిలినోసిస్టీన్ అండ్ పైరోలైసిన్. ఇది 21st ఇంకా 22nd అమినో యాసిడ్, సిలినోసిస్టీన్, పైరోలైసిన్. సిలినోసిస్టీన్ అక్కర్స్ ఇన్ యాక్టివ్ సైట్ ఎట్ సెవరల్ ఎంజైమ్స్లో ఉంటుంది ఇది. ఎగ్జాంపుల్ థియోరెడిక్సిన్ రిడక్టేస్, గ్లూటాథియోన్ పెరాక్సిడేస్, డిఐయోడినేస్, గ్లైసిన్ రిడక్టేస్. అండ్ సిలినోప్రోటీన్ పి, ఏ గ్లైకోప్రోటీన్ కంటైనింగ్ 10 సిలినోసిస్టీన్ రెసిడ్యూస్ ఫౌండ్ ఇన్ మెమాలియన్ బ్లడ్. ఇది వచ్చి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో వీటి కాన్సన్ట్రేషన్ సిలీనియం డెఫిషియన్సీ ఉంటే వీటి కాన్సన్ట్రేషన్ పడిపోతుంది. ద స్టాపింగ్ కోడాన్ యూజీఏ, సో కెన్ కోడ్ ఫర్ సిలినోసిస్టీన్కి కోడ్ చేస్తుంది యూజీఏ. సిలినోసిస్టీన్ వచ్చి ఈస్ ఎంజైమాటికల్లీ జనరేటెడ్ ఫ్రమ్ సిరిన్ డైరెక్ట్లీ ఆన్ ద టీఆర్ఎన్ఏ అండ్ ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ప్రోటీన్స్. సో పైరోలైసిన్ ఇది స్టాప్ కోడాన్ యూఏజీ నుంచే సింథసిస్ అవుతుంది. సో ఇది కూడా మనకి యూజీఏ, అది యూఏజీ. సో ప్రోటీన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ అమినో యాసిడ్స్, ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ. సో మోస్ట్ ఆఫ్ ద అమినో యాసిడ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ యాసిడ్స్, ఆర్గానిక్ సాల్వెంట్స్. మెల్టింగ్ పాయింట్స్, అమినో యాసిడ్స్ ఆర్ జనరల్లీ మెల్టెడ్ హై టెంపరేచర్స్, ఆఫన్ 200 degrees Celsius పైన అవి మెల్ట్ అయిపోతాయి. టేస్ట్, అమినో యాసిడ్స్ కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని టేస్ట్లెస్గా ఉంటాయి, కొన్ని బిట్టర్గా ఉంటాయి. గ్లైసిన్, అలనైన్, వాలిన్ ఇవన్నీ స్వీట్గా ఉంటాయి. టేస్ట్లెస్ వచ్చి ల్యూసిన్, బిట్టర్గా ఉండేది వచ్చి ఆర్జినైన్ అండ్ ఐసోల్యూసిన్. మోనోసోడియం గ్లూటామేట్ ఇస్ అ సాల్ట్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్. మనం మామూలుగా చైనా సాల్ట్ అంటాం కదా, అది మోనోసోడియం గ్లూటామేట్. సో అది గ్లూటామిక్ యాసిడ్ యొక్క సాల్ట్ అనమాట. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ యాజ్ అ ఫ్లేవరింగ్ ఏజెంట్ ఇన్ ఫుడ్ టు ఇంక్రీస్ ద టేస్ట్ అండ్ ఫ్లేవర్. ఆప్టికల్ ప్రాపర్టీస్, ఆల్ అమినో యాసిడ్స్ ఎక్సెప్ట్ గ్లైసిన్ తప్ప మిగతా అన్నిటికి ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటాయి. సో డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఏసిమెట్రికల్ కార్బన్ యాటమ్. అమినో యాసిడ్స్ యాజ్ ఆంఫోలైట్స్, అమినో యాసిడ్స్ కంటైన్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ గ్రూప్స్. సో దే కెన్ డొనేట్ ద ప్రోటాన్ ఆర్ యాక్సెప్ట్ ద ప్రోటాన్. హెన్స్ ద అమినో యాసిడ్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ఆంఫోలైట్స్, ఎందుకంటే ప్రోటాన్ ఇవ్వచ్చు తీసుకోవచ్చు కాబట్టి. సో జ్విట్టర్ అయాన్ లేదా డైపోలార్ అయాన్,
ట్విట్టర్ అయాన్ అనేది ఒక హైబ్రిడ్ అన్నమాట. సో పాజిటివ్ ఇంకా నెగిటివ్ అయానిక్ గ్రూప్స్ ఉంటాయి. సో అమినో ఆసిడ్స్ రేర్లీ ఎగ్జిస్ట్ ఇన్ న్యూట్రల్ ఫామ్. ఫ్రీ కార్బాక్సిల్ ఆర్ ఫ్రీ అమైన్ గ్రూప్. సో ఇన్ స్ట్రాంగ్ ఆసిడిక్ పిహెచ్ ద అమినో ఆసిడ్ ఈస్ పాజిటివ్లీ చార్జ్. ఇన్ స్ట్రాంగ్ ఆల్కలైన్ పిహెచ్ ద అమినో ఆసిడ్ ఈస్ నెగిటివ్లీ చార్జ్. ఈచ్ అమినో ఆసిడ్ హ్యాస్ ఎ క్యారెక్టరిస్టిక్ పిహెచ్ ఎట్ విచ్ బేర్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ అండ్ ఎగ్జిస్ట్ అస్ ట్విట్టర్ అయాన్. రెండు ఉంటుంది దీంట్లో. Isoelectric pH is defined as the pH at which the molecule exists as a Zwitter ion or dipolar ion and carries no net charge. So usual ga idanamata manaki idi glycine ikkada ganipichedi. So chemical properties. So the general reaction of amino acids are mostly due to the presence of two functional groups, namely carboxylic group and amine group. So reactions due to COOH, amino acids form salts with COONA with bases and esters with alcohols. So decarboxylation, amino group undergo decarboxylation to produce corresponding amines, histamine, tyramine, amino butyric acid, GABA, which we call it as idi oka nerve transmitter anamata, and amino acid histidine, tyrosine and glutamate respectively. Reaction with ammonia, the carboxyl group of tricarboxylic amino acid reacts with NH3 to form amides. Aspartic acid plus amino aspartame, glutamic acid plus ammonia glutamine. So reactions due to NH2 group, the amino acids behave as bases and combine with acids to form salts. So reaction with ninhydrin, alpha amino acids react with ninhydrin to form a purple, blue or pink color complex. So Roux-Man's purple antum, amino acids plus ninhydrin, keto acid plus NH3 plus CO2, hydrin dantin. So hydrin dantin plus ammonia plus ninhydrin kalipite Roux-Man's purple ostundi. So ivanni ochi colored reaction anamata amino acids ki. Okoka reactions ki okoka color untundi. So transamination ante transfer of amino group from one amino acid to a keto acid to form a new amino acid. This we call it as transamination. Oka amino group ni oka amino acid lo unda amino group ni teesi keto acid ki transfer chesthe dani transamination antam. Oxidative deamination ante amino acid undergo oxidative deamination to liberate free ammonia. So amino acid derivatives in proteins, 20 standard amino acids can be incorporated into protein due to the presence of universal genetic code. Some of these amino acids undergo modification after protein synthesis occur. These derivatives of amino acids are very important for protein structure and functions. Collagen, so all over animal kingdom lo the most abundant protein ochi collagen anamata. So which is the most abundant protein in mammals, అలానే హోల్ బయోస్పియర్ లో ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ వచ్చి రుబెస్కో, రైబ్లోస్ బిస్ఫాస్ఫేట్ అండ్ కార్బాక్సిలేస్. రైబ్లోస్ బిస్ఫాస్ఫేట్, కార్బాక్సిలేస్ అండ్ ఆక్సిలేస్. సో దీంట్లో హైడ్రాక్సీ ప్రోలిన్, హైడ్రాక్సీ లైసిన్ ఉంటుంది. హిస్టోన్స్, సో హిస్టోన్ మాలిక్యూల్స్ ఇవచ్చి హిస్టోన్ ప్రోటీన్స్ సెల్లోని క్రోమోజోమ్స్ లో ఉంటుంది. సో డిఎన్ఏ వచ్చి హిస్టోన్ ప్రోటీన్స్ తో వ్రాప్ అయి ఉంటుంది. తర్వాత గామా కార్బాక్సీ గ్లూటామిక్ యాసిడ్ కొన్ని ప్లాస్మా ప్రోటీన్స్లోను బ్లడ్ క్లాటింగ్లోను ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో గ్లూటామిక్ యాసిడ్ వచ్చి యూజువల్గా బ్లడ్ కోయాగ్యులేషన్లో. సిస్టిన్ ఈస్ ఫార్మడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ టూ సిస్టిన్స్. ఇట్ ఈస్ ఆల్సో డిరైవ్డ్ అమినో యాసిడ్. సో ఇవన్నీ నాన్ ప్రోటీన్స్ అనమాట. నాన్ ప్రోటీన్ అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్స్తో ఇన్వాల్వ్ అవ్వని అమినో యాసిడ్ ఇది. ఆర్నిథిన్, సిట్రులిన్, ఆర్జినో సక్సినిక్ యాసిడ్, థైరాక్సిన్, ట్రై అయోడోథైరోనిన్, సామ్, హోమోసిస్టిన్, 3-4 డైహైడ్రాక్సీ ఫినైల్ అలనైన్, డోపా, లివోడోపా అని కూడా అంటారు. ఇది న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట. క్రియాటిన్, క్రియాటిన్ వచ్చి మజిల్లో ఉంటుంది, యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ థైరాక్సిన్ వచ్చి థైరాయిడ్ హార్మోన్ అనమాట. ట్రై అయోడోథైరోనిన్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ వరకు చాలు. సో నెక్స్ట్ కంటిన్యూయేషన్ మళ్ళీ చూద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.